నమస్తే, నేను మనోజ్. వెల్కమ్ టు ఒన్టీవీ న్యూస్ డిస్కషన్. తెలంగాణ కాంగ్రెస్ కష్టాల్లో ఉంది. ఎన్నికలు ఏవైనా గెలుపు పాచికలు ఒకటి కూడా పారడం లేదు. దాదాపు ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికలైనా చూసుకున్నా, జేహెచ్ఎంసీ కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అలాగే సాధారణ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, ఏవి చూసినా గెలుపు పాచికలు కాంగ్రెస్ పార్టీకి పారడం లేదు. అలాగే ఈ పరిస్థితుల్లో పార్టీని ధీటుగా ముందుకు తీసుకెళ్లేందుకు సీనియర్ నేతల్లో అంతర్మదనం మొదలైంది. మరోవైపు రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తే పార్టీలో సీనియర్లకు మింగుడు పడడం లేదు. పనిచేస్తే ప్రజా ప్రయోజనం ఉండాలి, లేదంటే కనీసం పార్టీకైనా ఉపయోగపడాలి. ఈ రెండూ లేకుంటే నేను లీడర్, నాదో స్టైల్ అంటే ఏ పార్టీ మాత్రం సహిస్తుంది? అలాగే రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఇప్పుడు ఇదే జరిగింది. దాదాపు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి పర్సనల్ విషయాలనే ఆయన పర్సనల్ అజెండాగా వర్క్ను వినియోగించుకొని రేవంత్ రెడ్డి ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్పై డ్రోన్ కెమెరాలు వినియోగించిన నేపథ్యంలో ఆయన జైలుకెళ్ళి ఊసలు లెక్క పెట్టడం మనం చూసాం. దాదాపుగా కూకట్పల్లి కోర్టు కూడా బెయిల్ మంజూరుపై రేవంత్ రెడ్డి ఫిర్యాదుకు వస్తే బెయిల్ను కూడా కొట్టివేయడం జరిగింది. అలాగే ప్రతిసారి కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్తూనే ఉన్నారు, రేవంత్ రెడ్డికి వినిపించుకోవడం లేదు. తప్పైతే సరిదిద్దుకొని ప్రతిసారి చెబుతున్న వేళ రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడంతో రేవంత్ రెడ్డిపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు వి హనుమంతరావు, మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకోవైపు జగ్గారెడ్డి విమర్శలు రేవంత్ రెడ్డిపై గుప్పిస్తున్నారు. ఇది ఇవాళ రేవంత్ రెడ్డి విశ్లేషణను మనం చూద్దాం న్యూస్ డిస్కషన్లో. మనతో పాటు శారదా గౌడ్ అనలిస్ట్ ఉన్నారు మన స్టూడియోలో, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాలువ సుజాత మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి ఫస్ట్గా కాలువ సుజాత గారు, ఇప్పుడు చూస్తున్నాం రేవంత్ రెడ్డి వ్యవహారం పార్టీలో సీనియర్లకు మింగుడు పడడం లేదు. దాదాపు చెప్తూనే ఉన్నారు ప్రతిసారి రేవంత్ రెడ్డి వినడం లేదు, ప్రతిసారి ఏదో ఒక వర్షన్లో హైలైట్ అవుతున్నారు. హైలైట్ అయ్యి నేను హైలైట్ అవ్వడం వల్లే నాకు ఎక్కువ మార్కులు పడతాయని అనుకుంటే ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని సీనియర్ నేతలు అంటున్నగడి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పుడు తాజాగా మనం చూసాం విహెచ్ కావచ్చు, జగ్గారెడ్డి కూడా రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం జరిగింది. మీరేమంటారు? ప్రతిసారి చెప్తూనే ఉన్నాం వినడం లేదంటే ఇంతకుముందు ఏమేమి తప్పులు చేశాడండి ఆయన, అది గమనించాలి మనం. ఓటుకు నోటు కేసు వ్యవహారం కావచ్చు, కాంగ్రెస్ లో లేడు ఆయన, అది గుర్తుంచుకోవాలి మనం. కాంగ్రెస్ లో లేకపోయినా తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వ్యవహారం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి మా పార్టీ ఎప్పుడు చెప్పింది, ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత ఏమి చెప్పడం అవన్నీ కాదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు ఏం తప్పులు చేశాడు ఏం చెప్పలేదు, అవన్నీ మనం పుట్టించుకొని మాట్లాడడం అవసరం లేదు ఇక్కడ. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నా అంటే, అది తన సొంత విషయం అసలే కాదు. 111 జీవో మీద ఆయన కట్టినటువంటి భూ నిర్ధారణ చెయ్యమని ఆయన చెప్పాడు, అది తప్పే కావచ్చు, ఆయనకు జైలు శిక్ష పడింది. అది కాకుండా కూడా అనవసరమైన పిటి కేసును తీసుకెళ్లి లోపల వేశారు. సరే, అది ఒక పక్కన పెడదాం, అది అక్కడ వేశారు. ఆయన కేసీఆర్ ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా ఆయన బయటకు వస్తే నాకు తందాన బాధ్యత బజాయిస్తాడని భయంతో లోపల వేశాడు. సరే, ఇప్పుడు అది ఆయన పర్సనల్ విషయం అని ఎట్లా అనుకుందాం మనం? ఒకటి చెప్పండి నాకు, 111 జీవో మీద ఇల్లు కట్టడము, కన్స్ట్రక్షన్ చేయడము అనేది ఆయన పర్సనల్ ఇష్యూ ఎట్లా అవుతుంది? అది అధికారికంగా కట్టొచ్చా? ఎందుకంటే అక్కడ 111 జీరో 15 ఏళ్ల క్రితం వచ్చింది ఉన్నది. అక్కడ ఎలాంటి చిన్న 200 గజాలు 1000 గజాలు ఒక ఎకరం ఉన్నవాడు పేద భూస్వామి ఉన్నాడు కూడా అక్కడ కట్టుకోవాలి అని అంటే ఒక చిన్న షెడ్ ఇవ్వట్లేదు. మీరు కావాలంటే నేను మీకు పిక్స్ చూపించమంటే చూపిస్తాను, ఎన్ని కూలగొట్టారు ప్రభుత్వం. టీఆర్ఎస్ కూడా అదే చెప్తుంది, దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించిన ఇల్లే ఎక్కువగా ఉన్నాయి. సరే, నేనేమంటున్నా, ఎవరివన్నా ఉండనియండి, రూల్ రూలే. ప్రభుత్వం అధికారంలో ఉన్నా, అధికారం లేకున్నా ఉన్నా కూడా తప్పు చేసిన వాడికి శిక్ష తప్పకుండా పడాలి. అవును, ఇప్పుడు వచ్చింది. సరే, మీరు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే బయట పెట్టండి, అట్ ద సేమ్ టైం మీరు మీ ఉంటే మీరు కూడా కులగొట్టండి. రూల్ ప్రకారం ఇవ్వలేదు కదా, అధికారం ఎవరు సొత్తు కాదు, ఎవరు చుట్టం కాదు కదా. కాంగ్రెస్ ఉన్న తీసేయండి, టీఆర్ఎస్ ఉన్న తీసేయండి, బీజేపీ ఉన్న తీసేయండి, ఎంఐ ఉన్న, దీనివల్లనన్నా ఇప్పుడు అందరూ బయటపడతాయి కదా. తప్పులు ఎవరు చేశారు, శిక్షకు అర్హుడు. ఈరోజు డ్రోన్ పెట్టడం వల్ల, ఆయన జైలుకు పోవడం వల్ల ఇన్ని తప్పులు అందరివి బయటపడతాయి కదా. అది ప్రభుత్వం చేసిన తప్పులు ఏందో ప్రజలకు తెలుస్తాయి కదా. అధికారంలో ఉన్నప్పుడు ఎవరు చేశారు, కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళకి శిక్ష. మీ పార్టీకి చెందిన జగ్గారెడ్డి కూడా అదే చెప్తున్నారు. పాస్పోర్ట్ వ్యవహారంలో కూడా ఎన్నో కేసులు వచ్చాయి, కానీ పాస్పోర్ట్ వ్యవహారాన్ని నేను పార్టీకి అంటగట్టలేదని జగ్గారెడ్డి చెప్తున్నారు. పార్టీకి అంటగట్టారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారం, గోపనపల్లిలో జరిగిన భూ వ్యవహారాన్ని పార్టీకి అంటగట్టారు. అలాగే ఇది తప్పు మాట్లాడొద్దు మనం. ఆయన ఇప్పుడు ఏమన్నా పార్టీకి ఇప్పుడు అరెస్ట్ చేసింది ఏమన్నా గోపనపల్లి ఇష్యూలోనా? ఆయన అరెస్ట్ గోపనపల్లి విషయం కావచ్చు, అలాగే కేటీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ కెమెరాలు వినియోగంపై కూడా ఎందుకు చెయ్యొద్దు? ఎందుకు చెయ్యొద్దు? నేను అదే చెప్తున్నా,
ఆయన పర్సనల్ ఇష్యూకి వెళ్ళలేదు. అది తప్పు చేశాడు. అధికారికంగా ఒక అధికారంలో ఉన్న పార్టీనే ఒక వర్కింగ్ ప్రెసిడెంటు, మున్సిపల్ మినిస్టరు, ఆయన తప్పు చేస్తే ప్రజలందరూ తప్పు చేస్తారు కదా. దీనివల్ల నిన్న మరి సరే ఇప్పుడు మేము కూడా జీవో తీసేయమంటున్నాం. ఈ తప్పుని నిర్ధారణ చేసి ఎవరు జీవో తీసేస్తే కనీసం అక్కడ ఉన్న భూములు పేదోళ్ళన్న బయటపడతారని మొన్న మా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా చెప్పారు కదా. చెవెళ్ళ వరకు ఎవరిని కట్టనీయట్లేదు, ఒక చిన్న షెడ్ వేసుకున్నా కూల్చేస్తున్నారు మీరు అని అంటున్నారు. మరి నీ కొడుకుకు ఒక న్యాయమో, నీ మీరు అధికారంలో ఉంటే మీకు అన్యాయం, ప్రజలకు న్యాయమా? ప్రజలు ఓటేస్తేనే కదా మీరు ఆ సీట్లో కూర్చున్నారు. మీరు 4 ఫామ్ హౌజులు కట్టుకోగలిగారు. 2014కు ముందు మీ ఆశలు ఎంత, 2009కు ముందు మీ ఆశలు ఎంత, 2005కు ముందు మీ ఆశలు ఎంత, ఇవన్నీ మాట్లాడి ఈరోజు 27 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకొని అది ఎవరిది, అధికారికంగా కట్టుకున్నారా, అనధికారి చూపించమని అడుగుతున్నాం మేము. ఆయన ఏం చెప్పిండు, నేను డ్రోన్ తీశాను. సరే అబ్బా నేను ఒకటే చెప్తా, తీసిండు కదా, మీరు అరెస్ట్ చేశారు. ఆయనకి ఎప్పుడు బెయిల్ వస్తుందో, అది వాళ్ళిద్దరు పర్సనల్గా కక్ష కట్టుకున్నారనుకుందాం, అది పక్కన వదిలేసండి. 1110 మీద కట్టడం అది తప్పా కాదా మీరు నాకు చెప్పండి, నేను ఒప్పుకుంటా దానికి. అది కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కూడా కాదు, అది నిజంగా తప్పా కాదా? 1110 మీద ఎవ్వరు కూడా కట్టుకోవద్దు అనేది 17 ఏళ్ల క్రితం ఎప్పుడో ఒక జీవో తెచ్చారు. 1110 మీద ఎవరు కట్టినా కూడా న్యాయ సలహా కూడా, న్యాయవాదులు కూడా చెప్తున్న మాట అదే, అక్కడ పరిసర ప్రాంతాల్లో ఎవరు ఎలాంటి నిర్మించడానికి లేదు, లాయర్లు కూడా చెప్పడం జరిగింది. పర్సనల్ ఎందుకు అవుతుంది అది? కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి పర్సనల్ ఎట్లా అవుతుంది? 1110 మీద తప్పుగా కట్టావు, ఆ తప్పు నువ్వు చెయ్యలేదు అనుకో, ఇన్ని రోజుల నుంచి 10 రోజులు అయింది కదా రేవంత్ రెడ్డిని అరెస్ట్ ఈ రోజు చేసి, 10 రోజుల నుంచి మేము ఇదే అడుగుతున్నాం. ఆయన లోపల ఉన్నాడు, లోపల నుంచి ఆయన మీకేమీ అడగట్లేదు. మేము అడుగుతున్నాం ఒక ప్రజాప్రతినిధులుగా మేము అడుగుతున్నాం. సరే నీ మీద ఒక నిబం వచ్చింది కదా, చూపి నేను లోపల కట్టుకోలేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను, తప్పుగా నా మీద డ్రోన్లు పెట్టేసి రేవంత్ రెడ్డికి జైలుకు పంపించడం, ఇదిగో నేను ఎక్కడ కూడా తప్పు లేన, చూపించు. 10 రోజులకు అడుగుతున్నాం, ఎందుకు చూపించట్లేదు అని అడుగుతున్నాను. ఇవన్నీ మా పార్టీ ఆ పార్టీ కాదు, నేను ప్రజల మంచిగా ప్రజాపక్షంగా నేను అడుగుతున్నా. నువ్వు తప్పు చేయలేదు కదా, చూపించవి. 10 రోజుల నుంచి అడుగుతుంటే ఒక్క పేపర్ కూడా మీరు బయటకు తీయట్లేదు. ఫామ్ హౌస్లో పంపించి చూపించండి అధికారులకు, ఎంత కట్టిండ్రు, ఎంతవరకు కట్టిండ్రు. 10% కట్టుకోవాలి, అది కూడా ఒక్క ఫ్లోరు, అది కూడా చిన్న షెడ్ వేసుకోవాలి, స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నారు, రాజభవనము, రాజ ప్యాలెస్ కట్టుకున్నారు, అది ప్రజలకు చూపించండి. మీ తప్పు లేనప్పుడు ఎస్ ఇంకొక సంవత్సరం కాదు 2 సంవత్సరాలు జైల్లో వేయండి ఆయనని. తప్పు లేనప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణానికి సంబంధించి, కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణానికి సంబంధించి పోలీసులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మున్సిపల్ అధికారులు ఉన్నారు, కోర్టులు ఉన్నారు, వీళ్ళందరూ చూసుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ నాయకుడు డ్రోన్ కెమెరా, మేము ప్రజాపక్షాన ప్రజాపక్షాన మమ్మల్ని గెలిపేలేదా? అది అధికారంలో మీరుంటే ప్రజాపక్షం, మేము ప్రతిపక్షాలుగా మేము ప్రజల పక్షాన మేము మాట్లాడొద్దా, చూడొద్దా? అదే ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాండి, రియల్ గా దీనికి ఒక సవాల్కి జవాబు చెప్పండి. ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన్నే చూస్తే మీరు జస్ట్ 2 కిలోమీటర్ల నుంచి ఓన్లీ ఏలు పెట్టి చూపించండి ఆయన. ఆ ఏలు పెట్టి చూపిస్తేనే 10 రోజులు జరిగి నార్మల్ మనిషి, ఏ అధికారం లేనోడు అక్కడికి వెళ్తే మీరు చూపిస్తారా? సరే అవన్నీ పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఇంత అనుకూలమైనటువంటి ఫెసిలిటీస్ మీకు పోలీస్ వ్యవస్థకి ఇచ్చింది కదా, మీ ఫామ్ హౌస్ చుట్టూ పోలీస్ బలగాలను నింపుకున్నారు. మరి ఆ పోలీస్ ఏం చేస్తుంది? అవసరం లేని విషయాలలో పోలీస్ ఇన్వాల్వ్ అవుతుంది. అరెస్ట్ చేయడానికి ఎయిర్పోర్ట్కి పోతుంది ఆయన, ఒక క్రిమినల్ ఇంటర్నేషనల్ క్రిమినల్ లాగా ఆయనని అరెస్ట్ చేయడానికి ఎయిర్పోర్ట్కి పోతుంది. కానీ మరి మీరు అంటారు కదా పోలీసు, సివిల్ మ్యాటర్లో పోలీస్ ఏం చేస్తుంది అండి? కోర్టు చూసుకోవాలి, జడ్జిలు చూసుకోవాలి, వీళ్ళందరి పనిది. మరి అట్లాంటప్పుడు 6 సంవత్సరాలు అయింది నువ్వు ఫామ్ హౌస్లు ఉంటుండి, ఎన్నేళ్ళు అయిందో అది ఇప్పుడు దాని చరిత్ర దిశ పెడ ఇన్నేళ్ల నుంచి మీరు ఎందుకు తీయలేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసిండు కాబట్టి వాళ్ళు ఉన్నారు వీళ్ళు. మరి ఆయన తీయక ముందు మీరు అందరు ఎక్కడికి పోయారు? అధికారం ఎక్కడికి పోయింది? అధికారంలో 6 సంవత్సరాల నుంచి మీరే ఉన్నారు కదా. అంటే మీరు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటే అధికారులు మీకు తా అంటే తందనా భజనా కొట్టాలి, ప్రతిపక్షం మాట్లాడితే జైల్లో దొబ్బుతారా? మీరు మాట్లాడితే జైల్లో దొబ్బుతారు? సామాన్య మానవుడు పోగలుగుతాడా? ఒక ఎంపీనే 2 కిలోమీటర్ల దూరం చూపించి దూరం నుంచి అదిగో అక్కడ కట్టినటువంటి రాజభోగాలు చూడండి అని చూపిస్తేనే ఆయనకు 10 రోజులు అయింది జైల్లో నుంచి విడుస్తలేదు. ఒకవేళ నార్మల్ మనిషి ఎవరన్నా వెళ్తే ఆమడ దూరం దగ్గర కన్నా రానియగలుగుతారా మీరు కిలోమీటర్ల దగ్గర కన్నా? ఈరోజు నేను అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ప్రజల్లాగా నేను నార్మల్ ఉమెన్ లాగా అడుగుతున్నా, చెప్పండి నాకు సమాధానం. ప్రతి స్టేట్ లో వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కి ఒక హోదా ఉంటుంది, వీలుంటే 4 మంచి ప్రయత్నాలు చేయాలి, లేకంటే కొత్త వ్యూహాలకు పదును పెట్టాలి. ఇలాంటివి కాకుండా డ్రోన్ కెమెరాలు వినియోగంపై ఇటు టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు, అటు కాంగ్రెస్ మీ పార్టీకి సంబంధించిన నేతలు జగ్గారెడ్డి కావచ్చు, వి హనుమంతరావు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈరోజు ఢిల్లీలో సోనియా గాంధీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎలా చూడొచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా? ఎందుకు హోదా అంటే పిసిసి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు. సరే ఆయన చేసింది ఏదైనా
ఉండనివ్వండి, అది ప్రజలకు సంక్షేమం కొరకు తప్ప నాకు చెప్పండి. బయట పెట్టాడు కాబట్టి ఇంతమంది కసితో టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటే మా పార్టీ వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నాను. ఈరోజు జగ్గారెడ్డి గారు మాట్లాడారంటే సీనియర్ నేత, ఆయన ఈరోజు ఆయనకి రేవంత్ రెడ్డి అభిమానులు కొంత ఇబ్బంది కలిగించి ఉండొచ్చు అని ఉంటాడు. కానీ నేను ఓపెన్ కడుగుతున్నా, ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మీరు తప్పు చేయకపోతే నిరూపించుకోండి, ప్రజల మధ్యలో నిరూపించుకోండి. 3110 మీద ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తారు? మీరు అంటున్నారు కదా, మీ విఎస్ హనుమంతరావు గారు జగ్గారెడ్డి గారు చెప్పింది అంటున్నారు కదా, చలో మా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉంటే అందరినీ కూలగొట్టండి, అందరివి తీసేయండి, లేదు అంటే 3110 పాస్ చేయండి, 3110 పాస్ చేయండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పుణ్యాన, జగ్గారెడ్డి పుణ్యాన, విఎస్ హనుమంతరావు గారి పుణ్యాన, కొండ విశ్వేశ్వర రెడ్డి గారి పుణ్యాన, ప్రజలందరూ ఒక రెండు జిల్లాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రజలు ఎంత భూములు అందరూ వాళ్ళు అమ్ముకుంటారు. ఈరోజు కోట్లు సంపాదించుకుంటారు. రియల్ ఎస్టేట్ పెరిగింది, రేట్లు పెరిగినాయి, భూమి వాల్యూలు పెరిగినాయి. కనీసం వాళ్ళు ఒక ఇంటి వాళ్ళు ఒక సొంత ఇల్లన్నా కట్టుకోగలుగుతారు ల్యాండ్లు అమ్ముకొని. మీరు అది చెయ్యరు, ఇది చెయ్యరు, చేసేటోనికి చెయ్యనియరు. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా డ్రోన్ కెమెరా పెడితే తప్పు అన్నారు. డ్రోన్ కెమెరా 180 రూపాయలు కట్టి స్టేషన్ బెయిల్ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. యాక్చువల్గా అయితే ఇట్లాంటి తప్పు చేసిన వాళ్ళకి పట్టించుకుంటే బ్లోర్ విజిలెన్స్ ఒక యాక్ట్ 2011లో ఒక యాక్ట్ వచ్చింది. దాని ప్రకారంగా తప్పు చేసిన నేరస్తుని పట్టిస్తే మన దేశంలో ఆ చట్ట ప్రకారం 2011 చట్ట ప్రకారంగా ఆయనకు అవార్డులు ఇచ్చి రివార్డులు ఇచ్చి ఆయనకు గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇచ్చి కాపాడుతుంది. మనం చేసింది ఏంది, ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టినాం. ఎన్నో ఉన్నాయండి లాల గురించి, పాయింట్ల గురించి, జీవోల గురించి, చర్చల గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. ఒక్కటి కాదు 100 చెప్తాను నేను జవాబు. మీరు ఒక్కటి అడిగితే ఈరోజు మీరు కసిగట్టి రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి నిన్ను టార్గెట్ చేశాడు. పర్సనల్గా కాదు, నువ్వు ఈరోజు ప్రజల పక్షాన దోచుకున్న ధనాన్ని బయటికి తీస్తాను. 15వ తారీఖు రోజు ప్రజా మన ఇది పెట్టాడు కదా, పేద ప్రజల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మల్కాజ్గిరి ప్రజా ఘోష పెట్టాడు కదా, 15వ తారీఖున మొత్తం బయట పెడతా అన్నాడు. కాబట్టి 15వ తారీఖు వరకు ఆయనను బయటికి రాకుండా చూసి లోపల పెట్టాలనే నీ యొక్క ధ్యేయాన్ని ఈరోజు పూర్తి చేసుకున్నావు. కానీ 15వ తారీఖు అంటే అది శాసనమా? బయటకు వచ్చిన తర్వాత మళ్ళా చూపిస్తాడు కదా, నువ్వు చేసిన తప్పులైనా నా ప్రాణం పోయినా వదలను అన్నాడు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అని కాదు, నేను ఒక ఎంపీ అని కాదు, ప్రజాపక్షంలో ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడుతున్న నా వ్యక్తిగతంగా నేను చేస్తా పని అన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయినా, కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, సరే ఎవరు మా పార్టీలో ఎన్నెన్న తప్పులు ఉండొచ్చు, మా వాళ్ళు ఎవరికో ఎవరికి అనుకున్నా కూడా మా అంతర్గత విషయం అది. కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమే అందరు పనిచేయాలి. ఓట్లేసి మనల్ని నమ్మిన ప్రజల్ని మనం నమ్మకాన్ని వమ్ము చెయ్యొద్దు. కాబట్టి ఆయన చేసింది మొట్టమొదటి స్కెచ్ అది. ఇంకా చాలా ఉన్నాయి, 1000 కోట్ల ఆస్తులు మీరు ఎంతగానో దోచుకున్నారో అన్నీ తీస్తాడు బయటికి. ఇదొక్కటే కాదు, ప్రజలకు అవసరం వచ్చిన ప్రతి పని, కాళేశ్వరం మీరు దోచుకునే ఈ మిషన్ భగీరథ మీద మీరు దోచుకునే, మీరు ఎంతమంది కాంట్రాక్ట్లకు ఎంత పైసలు అప్పజెప్పింది, ఎంత పర్సంటేజ్లు ఇచ్చింది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 60,000 కోట్ల రూపాయలు ఎవరికి దోచిపెట్టింది, ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా ఉన్నాయి. అన్నీ బయటికి వస్తాయని ఆయనకు 8 రోజులు రీజన్ డైవర్ట్ చేయడానికి ఆయన లోపల దొబితే ఏం కాదు, బయటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయం బయటికి వేస్తాడు. ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి ఎలక్షన్లకు, ప్రజలకు సమాధానం చెప్పుకోవచ్చు, ప్రజలకు చూపించవచ్చు నువ్వు చేస్తున్న నేరాలు ఘోరాలు, ప్రజల సొమ్మును ఏ విధంగా దోచుకుంటున్నావు, 238,000 కోట్లు భారతదేశం మీద తెలంగాణ మీద అప్పు ఏ విధంగా అయ్యింది, 100 కోట్లు కాళేశ్వరం మీద దోచుకున్న పైస ఏడికి పోయింది, ప్రతి ఒక్కటి చూపిస్తామండి. అదే ఒక్కటే మొదలు పెడితే ఇంత జంకుకున్నావు, నీ ఇంకా 1000 తప్పులు ఉన్నాయి, అవన్నీ చూపిస్తే గనక అస్సలు తెలంగాణ వదిలి కాదు కదా, దేశాన్ని వదిలే భూమి మీద ఉండడానికి కూడా నీవు అర్హుడో కావు, ఉరికిపోతావు. రైట్ శారదా గారు, మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి వ్యవహారానికి వస్తే టీఆర్ఎస్లో ప్రధానంగా వినిపిస్తున్న మాట నోరుందని విమర్శలు చేయడం, అలాగే చేతిలో డ్రోన్లు ఉందని డ్రోన్ కెమెరాలను ఎగరవేయడం చేస్తే జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి ఉంటుందని టీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న ప్రధాన మాట, మీరేమంటారు? అంటే జనరల్గా కూడా ఒక పరిపక్వత చెందినటువంటి లీడర్ ఎవరైనా కూడా ఏదైనా ఒకటి కార్యాచరణ తీసుకోవాలనుకున్నా, ఏది చేసుకోవాలనుకున్నా కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకొని ఆ పార్టీలో పెట్టిన తర్వాతనే జనరల్గా బయటకు వస్తారు. కానీ ఈ రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఏంటంటే తనకు తానే స్పెషల్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యక్తిగతంగా తనకు తానే ఒక హీరోయిజం, ఆయన మొదటి నుంచి కూడా ఒక యూత్ ఐకాన్గా తనకు తాను ఒక మోడల్గా మొత్తం పిల్లల్లో కానీ వాటిలో కానీ ఇంతకుముందు కూడా మన యూనివర్సిటీలో చూసాం, అందరూ కూడా ఎక్కడ రానివ్వద్దు అనుకునే టైంలో ఆయన ఎక్కడి నుంచో వచ్చేసి ఆ మధ్యలో ప్రత్యక్షం కావడం, అంటే సినిమాటిక్గా ఒక పద్ధతి లోపల ఆయనకైనా ఇండివిజువల్గా చేసుకుంటాడు. ఆ మధ్యలో కూడా ఒకటి ముట్టడి విషయంలో కూడా ఆయన ఇండివిజువల్గానే అటాక్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడైనా కూడా తన వ్యూహ్య రచన అనేది ఏకపక్షంగా
ఏకపక్షంగా ఆలోచిస్తాడు. ఎప్పుడైనా కూడా పరిపక్వత చెందినటువంటి వ్యక్తి ఎవరైనా కూడా తనని సపోర్ట్ చేసే వాళ్ళు కానీ విమర్శించే వాళ్ళకు కూడా విమర్శించే వాళ్ళకేమో టైం ఇవ్వకూడదు. తనని సపోర్ట్ చేసే వాళ్ళతోటి కనీసం మాట్లాడాలి, చర్చించాలి. పార్టీలో మాట్లాడడం వల్ల సంఘటిత శక్తిగా ఉద్భవించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రేపటి రోజున మామూలు విషయాలు కాదు కదా, పార్టీ అంటే వ్యక్తిగతం కాదు. పార్టీ అనేసరికి ఇప్పుడు మనకు తెలంగాణలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళ పార్టీ యొక్క అభిమానుల సమ్మేళనమే ఆ వ్యక్తి. సో అది అతను మర్చిపోకూడదు. విమర్శ ఇచ్చేటప్పుడు కానీ ఏదన్నా చేసేటప్పుడు కానీ ఇప్పుడు ఈ దాంట్లోనే మనం తీసుకుంటే కూడా వ్యక్తిగత టార్గెట్స్ అనేటివి వ్యక్తిగతంగా ఉండేటివి, అంటే ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళకి వాళ్ళకి సంబంధం వ్యక్తిగతం ఉంటుంది. ఎవరికైనా కూడా పర్సనల్గా ఎవరికైనా ఏవైనా ఉంటాయి, ఏ వ్యక్తికైనా కూడా వాటిని మనం టార్గెట్ చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఆరోపణలు ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. నన్ను చెప్పనివ్వండి, మీరు రాగండి మీరు రాగండి, నేను చెప్పనివ్వండి. నన్ను ఇప్పుడు హెల్దీగా ఉండాలి. ఎప్పుడైనా కూడా పాలిటిక్స్ చేయాలనుకున్నా కూడా వ్యక్తిగతంగా ఉండాలి. ఆ మధ్యలో త్రిభువన్ జీవో గురించి అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడడము జరిగింది. ఆ రోజు ఆయనతో పాటు ఆ కంపెనీగా ఉన్నటువంటి వ్యక్తి కొండా విశ్వేశ్వర, ఆయన ఒక మంచి మాట చెప్పాడు. మేము ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా మాట్లాడుతున్నాం, 1996 తీసుకొని వచ్చారు, అప్పుడున్న లేక్ వాటి వీటి విషయం లోపల ఇది తీసేయాలని చెప్పేసి ఆయన ఒక మంచి మాట చెప్పాడు. అక్కడి వరకు అయిపోయింది. అక్కడ ఆయన మాట్లాడుతూ ఏం మాట్లాడాడు, ఆయన వ్యక్తిగతంగా ఒక తండ్రికి ఎలాంటి సలహాలు ఇవ్వాలో ఈయన ఒక వ్యక్తిగా తండ్రికి సలహాలు ఇచ్చాడు. కేటీఆర్ ఏమేం చేస్తున్నాడో నువ్వు చూసుకోవట్లేదు, ఇంటెలిజెన్స్ పోలీస్కి చెప్పాడు, మీరు అందరూ కూడా వినండి, రికార్డ్ చేసుకోండి, ఇక్కడ ఏదేదో జరిగిపోతుంది, ఇది అవుతుంది అది అవుతుంది, పలానా వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఆయన అది అని చెప్పేసి చాలా విషయాల గురించి 111 జీవో కన్నా కూడా మిగతా వాటి విషయం లోపల ఆయన ఎక్కువగా టార్గెట్ చేయడము అనేది మనకు కనిపించింది. అంటే ఇక్కడ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించేటువంటి విషయం ఏంటి అని అంటే, ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా పాలసీల మీద కానీ వాటి మీద కానీ వీటి మీద కానీ పోరాటం చేసినప్పుడు చాలామంది నీకు సహకరిస్తారు, నీతో పాటు వస్తారు. కానీ వ్యక్తిగతంగా టార్గెట్స్ చేసినప్పుడు ఇదంతా మనకెందుకులే అని వెనుకుంది. ఇప్పుడు పెద్దన్నగా ఉండేటువంటి విహెచ్ గారు చాలా అనుభవజ్ఞుడు, మీరు ఇందాక అన్నారు అనుభవజ్ఞుడు, చాలా అనుభవశీలి, ఎంతోమంది ప్రధానమంత్రులను చూసినటువంటి వ్యక్తి ఆయన. ఆయన మాట్లాడే ఇప్పుడు పెద్దల మాట చెద్దన్నపు మూట అంటారు, ఆయన ప్రతిదీ మాట్లాడేదంతా కూడా చాలా విషయాల గురించి ఆయన ఎన్నో చూసుంటాడు కాబట్టి, అరే ఈ పిల్లలకి ఎందుకు ఇంత ఉడుకు రక్తం, ఇంత దుందుడుకు చర్య, దీనివల్ల పార్టీకి ఏమైనా ఇబ్బంది అవుతుంది కావచ్చు, ఇంకెక్కడన్నా అయిపోతుంది, ఇప్పటికే మనకు ఆక్సిజన్ ఇస్తే కూడా నిలబెట్టుకోలేకపోతుంది, మనం ఇప్పుడు కూడా అప్రతిష్ట తీసుకొచ్చుకోకుంటే అవుతుంది కదా అనేది ఆయనకు ఒక ఊహ. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి జగ్గారెడ్డి విమర్శించండు, ఎంతమందికి లేవు ఫామ్ హౌజులు, ఎంతమంది ఆ దాంట్లో కట్టుకున్న వాళ్ళు లేరు, ఎంతోమంది ఉన్నారు, నాకు కూడా వ్యక్తిగతంగా ఎన్నో ఎదుర్కొన్నాను, అయినా కూడా నేను అవి తీసుకొని వచ్చి పార్టీకి అంటగట్టలేదు, పార్టీ విషయంలో మాట్లాడలేదు అని ఆయన కూడా మాట్లాడుతున్నాడు. అంటే పార్టీలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వ్యక్తులు, అంటే ఎప్పటి నుంచో అనుభవం ఉన్న వాళ్ళు, అనుభవశీలు చాలా, ఎప్పటి నుంచో ఉన్న ఉదండులు, అంటే దాదాపు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా కూడా 60-70 సంవత్సరాల నుంచి దాంతో సంఘటితంగా అయ్యి ముందుకెళ్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళంతా కూడా, వివిధ ప్రభుత్వాల లోపల ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళంతా కూడా. సో వాళ్ళు ఇచ్చేటువంటి విమర్శలు ఏవైనా కూడా సహేతుకం, అవన్నీ కూడా ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఇతను వచ్చేసరికి ఏమవుతుందంటే, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళు, అంటే మామూలుగా అంటే ఇతను మామూలుగా ఇతను చేసే చర్యలు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక హీరోయిజం లాగా ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఉన్నవాళ్ళు మాత్రం అట్రాక్ట్ అవుతారు. కానీ పార్టీ లోపల సిద్ధాంతపరంగా ఉన్నవాళ్ళు ఎప్పటి నుంచో, ప్రధానంగా ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న వ్యక్తులు ఎవరంటే, పిసిసిసి రేస్లో ఎవరున్నారో ఆ వ్యక్తులు మాత్రమే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. మిగతా సంబంధించిన సీనియర్ నాయకులు చాలా వరకు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. అంటే దీని ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు ఇతను చేసినటువంటి దానికి కూడా రెండో వైపు కాయంలో చూసుకుంటే పిసిసి రేస్లో నేను కరెక్ట్గా ఉన్నాను, నేను ప్రభుత్వాన్ని ఏ రకంగా అయినా కూడా టార్గెట్ చేయగలను, అంటే సీఎం కాబోయే సీఎం వీళ్ళందరి మీద నేను టార్గెట్ చేయబోతున్నాను అనే సంకేతము వాళ్ళకి అక్కడే అధినాయకులు ఎవరైతే ఉంటారో, సోనియా గాంధీ గారు కానీ లేకపోతే రాహుల్ గాంధీ గారు కానీ, వాళ్ళ దృష్టిలో వెళ్ళే విధంగా ఈయన ఒక ప్లాన్డ్, అంటే ఒక ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఈయన చేశాడని ఒకటి. రెండోది వచ్చేసరికి వీళ్ళంతా కూడా, అంటే వీళ్ళందరూ ఒక ఉద్దేశం ఎట్లా ఉంటుంది మనం తీసుకోవడం అంటే, జనరల్గా వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు,
ఏది కాంగ్రెస్లో ఎప్పటి నుంచో బరువు, బాధ్యతలు, కష్టం, నష్టం, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళకు సొంత భవనం గాంధీ భవనం అది లేకున్నా కూడా ఒడిదొడుగులు ఎదుర్కొని వాళ్ళకు వాళ్ళు చేసుకొని సమన్వయపరుచుకుంటూ యూత్లో ఉన్న వీళ్ళని మనం వింటుంటాం, చూస్తుంటాం, వాళ్ళు మాట్లాడుతుంటే కూడా వింటుంటాం పిల్లలు. సో వాళ్ళంతా అంత కష్టాలు అది పడుతూ ఉంటే నిన్న మొన్న టీడీపీ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి అరే ఎట్లా పడితే అట్లా చేసేస్తున్నాడు, ఏ రోజుతో రకంగా చేసేస్తున్నాడు. జనరల్గా కేంద్ర ప్రభు అంటే జాతీయ పార్టీలు ఎట్లా ఉంటాయంటే జనరల్గా కూడా అక్కడ నుంచి ఏదైనా సంకేతం వస్తే వీళ్ళు దాన్ని ముందర పెట్టుకుంటారు, పెట్టుకొని దాంట్లో తర్జన భర్జనలు పెట్టుకొని దాంట్లో మళ్ళీ అక్కడి నుంచి ఒక వ్యక్తి వస్తాడు, వీళ్ళంతా కూర్చుంటారు, ఒక కమిటీ ఉంటుంది, ప్రదేశ్ కమిటీ ఏవేవో ఉండి ఫైనల్గా అవుట్పుట్ ఒకటి తీసుకొని ఆ తర్వాత వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తర్జన భర్జనలు చేసి ప్రెస్ ముందలు చెప్పాలా వద్దా అని జాతీయ పార్టీలో కూడా కార్యాచరణ ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చాలా పెద్దగా ఉంటుంది. వాళ్ళు ఆచరణాత్మకంగా బయటకు వచ్చేసరికి ప్రాంతీయ పార్టీలు అట్లా ఉండదు, ఎందుకంటే ఇక్కడే బాసులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడుకున్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు, ఇక్కడ అట్లా ఉండదు. కానీ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, ప్రతిసారి కూడా తను వ్యక్తిగతంగా తను ఏమనుకుంటుండో అంటే తను ఇన్ అవుట తనకు తెలియట్లేదు, అంటే వీళ్ళంతా నాకు సహకరించట్లేదు, నన్ను ఒంటరిని చేశారు, నాకు నేనే పోరాటం చేసుకోవాలి ఈయన అనుకుంటారు. వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఫస్ట్లో ఓన్ చేసుకోవాలని వాళ్ళు కూడా చూశారు, కానీ వాళ్ళంతా ఇతన్ని అది తొందరగా చర్యలు ఇవన్నీ తొందర చేసరికి ఫ్యూచర్ వీళ్ళు ఎట్లుంటుందంటే భవిష్యత్తు ప్రణాళిక కార్యాచరణ జాతీయ పార్టీల్లో దీర్ఘకాలంగా ఉంటుంది, 3-4 ఇయర్స్ ఉంది దీర్ఘకాలంగా ఉంటుంది సక్సెస్ కావడానికి వాళ్ళు తీసుకునే ప్లాట్ఫామ్ ఏదైనా కూడా. ఈయన ఇమీడియట్గా గోల్స్ చూస్తున్నాడు. సో ఆ ఇమీడియట్ గోల్స్ లోపల ఇంకేమన్నా అనుకోని ఉపద్రవం వస్తే పార్టీకి ఇంకా నష్టం జరిగితే మరి ఇలాంటి బయట నుంచి ఇంకొక పార్టీ నుంచి ఈ మధ్యలో వచ్చిన వ్యక్తి ఇలాంటి స్వభావంతో దుందుడుకు చర్యలతోటి పార్టీకి నష్టం తెస్తే ఇబ్బంది అవుతుంది. ఈరోజు మనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి విషయాల లోపల ఈ అంశం చాలా ప్రధానమైనది. విషయానికి వస్తే ఇప్పుడు బయట నుంచి ప్యాంపర్ చేసి తెచ్చుకున్న నాయకులు కావచ్చు, అలాగే వేరే పార్టీల నుంచి వచ్చిన నాయకులు కావచ్చు, మనం చూసాము. ఇప్పుడు ఏపీలో కూడా చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉంది. ఆ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 23 మంది వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు ఇచ్చారు. అలాగే ఇప్పుడు టీడీపీ నేతల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటంటే బయట నుంచి ప్యాంపర్ చేసి తెచ్చుకున్న నాయకులను అందలం ఎక్కిస్తున్నారు, వాళ్ళకి మంచి మంచి పదవులు ఇస్తున్నారు, అలాగే పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఉంటారు, ఆ తర్వాత గోడ దూకేస్తున్నారు అని టీడీపీ సీనియర్ నేతలు చాలా మదన పడుతున్నారు. ఇది అన్ని పార్టీల్లో సహజమైన ఇది చూసుకుంటే ఇది ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా రాజకీయం అంటేనే అధికారంతో కూడుకున్నటువంటిది, రాజకీయం అంటేనే ఎత్తుగడలతోటి కూడుకొని ఉంటుంది. ఎవరైనా కూడా తనకి ఏదైనా పని కావాలనుకుంటే ఇమీడియట్గా ఒక ఫోన్ కొట్టేసుకొని ఇమీడియట్గా చేసుకుంటారు. ఇప్పుడు విమర్శన ఎంత చేసుకున్నా కూడా ఆ వేదిక దిగిన తర్వాత అన్ని పార్టీల వాళ్ళు ఒకటవుతారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా విమర్శించిన వాళ్ళే మళ్ళీ సీఎంకో లేకపోతే మంత్రికో ఎమ్మెల్యేకో అధికార పార్టీల్లో ఉన్న వాళ్ళకి ఎట్లాగో వాళ్ళు ఫోన్లు చేసుకుంటారు, మాట్లాడుకుంటారు, ఆ సమస్య తీర్చుకుంటారు. అది అందరికీ జగమెరిగిన సత్యమే. ఎవరైనా కూడా ఆఫ్ ద డయాస్ ఒకలాగుంటారు, మామూలుగా అయితే ఒకలాగుంటారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఫస్టే ఒకరు ఎవరైనా లోపలికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారికి కూడా మనకు ఆయన వచ్చిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, అక్కడ పోటీ పడిన వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఆయనకు సముచిత స్థానం అయితే ఇచ్చారు కదా, ఇవ్వకుండా అయితే ఏమి ఉండలేదే. సో అది ఆయన నిలుపుకోలేదు, ఆయన నిలుపుకోలేదు. ఈరోజు పీసీసీ వరకు కూడా వచ్చేసరికి ఇంతమంది సహకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. రెండోది హుజూర్ నగర్ ఎలక్షన్లో కూడా తీసుకుంటే అక్కడ కూడా మీకు ఎవరు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ వైఫ్ ఆ విషయంలో కూడా కొంత అది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇంటికి వెళ్ళి మాట్లాడిపోయి చేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఆ ఎన్నికల క్యాంపెయినింగ్ లోపల మళ్ళీ కలిసి ఉన్నట్టుగా కనిపించింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఈ మధ్య లోపల ఒకటి ముట్టడి విషయంలో మళ్ళీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడు, మళ్ళీ మొన్న జరిగినటువంటి వాటిల లోపల కూడా ఏకపక్షంగా తీసుకున్నాడు. రెండోది మనం ఇంకొకటి కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు, ఇది ఒక జాతీయ పార్టీ. రెండోది నిన్ననే బీజేపీ నుంచి యువ నాయకుడు అయినటువంటి బండి సంజయ్ని అపాయింట్ చేస్తారు. చేసినప్పుడు ఇక్కడ వీళ్ళు జాతీయ పార్టీలుగా ఆల్రెడీ ఒక అన్ని రకాల అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకొని అధికారాన్ని కూడా చవి చూస్తారు రాజశేఖర రెడ్డి వరకు కూడా. అలాంటి వాళ్ళ యొక్క ఎత్తుగడలు ఇంకా వేరేగా ఉంటాయి. సో బీజేపీ ఇప్పుడు మెల్లమెల్లగా చిన్న బొటన వేలుకు ఒక కాలు పాదం పెడదామని చూస్తుంది. బీజేపీ వెంట వెంటనే అధ్యక్ష పదవులని క్లియర్ చేసుకుంటూ వస్తుంది. అలాగే కాంగ్రెస్ విషయానికి వస్తే నాంచుడు ధోరణితో వెళ్లడం వల్లే కాంగ్రెస్ కి ఇలా గట్టి కాలము, ఇలా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ముందు ముందు రోజుల్లో ఉంది అని అంటున్నారు. కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలే ఏఐసీసీ దగ్గర ప్రస్తావించిన మాట కూడా ఉంది ఈ మధ్య కాలంలో. మనం ఎందుకు చూసాం ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అధ్యక్ష పదవి అప్పగిస్తామంటే కూడా ఆయన నేను కూర్చోని అధ్యక్ష పదవులు అంటున్నారు.
సోనియా గాంధీకి మళ్ళీ అప్పగించారు. ఎలా చూడొచ్చు అంటారు? రాహుల్ గాంధీ నిజంగా చెప్తే తనకు ఏది సూట్ అవుతుంది ఏది సూట్ కాదో నిజంగా చెప్పేస్తే అతను కరెక్ట్గా డిసిషన్ తీసుకుంటాడు. అతన్ని మనం విమర్శించాల్సిన అవసరం లేదు, అది పక్కకు పెట్టేసేద్దాం. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో విభిన్నమైన మనస్తత్వాలు ఇక్కడ కాంగ్రెస్ లోపల. ఎందుకంటే దాదాపు ప్రతి ఒక్కరూ ఏ పొజిషన్ వస్తున్నా కూడా దాదాపు 20-30 మంది ఆశిస్తుంటారు ఇక్కడ. కాబట్టి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం కానీ ఒకరి మీద ఒకరు చేసుకోవడం కానీ లేదా నేను పాజిటివ్గా ఇవన్నీ చేశాను పలానా వ్యక్తి నెగిటివ్గా చేశాడు నావి మొత్తం లిస్ట్ ఇది ఈయన లిస్ట్ ఇది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అవకాశం ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళి చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్ అక్కడ వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు ఆ ఒపీనియన్ తీసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. దాని లోపల ఈ మధ్యకాలంలో ఏమైపోయింది, గ్యాప్ అనేది కూడా ఒకటి పెరిగిపోయింది. ఆ గ్యాప్ లోపల ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి అంశమే. రెండోది ఎట్లా బతికించుకోవాలి అనేది కూడా చాలా మీమాంసలో ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ అదే బీజేపీ వరకు వచ్చేసరికి అట్లా లేదు. వాళ్ళకు కొన్ని అనుబంధ సంస్థలు 24-26 సంస్థలు అనుబంధ సంస్థలు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి స్టేట్లో వాళ్ళకి పనిచేస్తూ ఉంటాయి. సో ఆ సమాచారం మేరకు వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు ఆ వెనుక ఉన్న విభాగాలు వాళ్ళకు పని కల్పిస్తుంటాయి. కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఏ రకంగా ఉన్నా కూడా మతం అనేది ఒకటి పరమావధి కాబట్టి ఏ రకంగా అయినా కూడా మేము ఆ సీట్లో కూర్చోవాలి నయానో భయానో అని చెప్పేసి బీజేపీ సూత్రం కాబట్టి ఎవరినైనా తొక్కేయచ్చు అంచొచ్చు ఈడీలు ఐడీలను వాళ్ళని వీళ్ళని పెట్టాలి. చిదంబరంనే పంపించారు వారు గొప్పవాళ్ళు. అట్లాంటి వ్యక్తులను పంపించేసినప్పుడు వీళ్ళకి ఇది పెద్ద విషయాలు కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి వ్యక్తులను ఇలాంటి వ్యక్తులను ఎవరెవరిని పెడితే బాగుంటుంది ఎవరైతే కూడా కేసులకు భయపడకుండా ఎలా పడితే అట్లా మాట్లాడే వాళ్ళని కూడా ఎట్లా ముందు ముందు పురిగొల్పగలుగుతాము ఎంత చేసుకోగలుగుతాము అని కూడా ఆలోచించదు. అదే కాంగ్రెస్ వరకు వచ్చేసరికి ఇంకొక రకమైన యాటిట్యూడ్ ఉంటుంది. బీజేపీ వరకు వచ్చేసరికి అగ్రెసివ్ ఉంటుంది వాళ్ళది, ఇంకొక రకంగా ఆలోచిస్తారు. వీళ్ళేమో ఆల్రెడీ అధికారాన్ని చూశారు కాబట్టి వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం పోతుంటారు కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ వాళ్ళకి అధికారాన్ని ఇప్పటివరకు తెలంగాణలో చూడలేదు కాబట్టి ఏ విధంగా అయినా కూడా మనం ముందుకు పరిగెత్తుకొని పోవాలి. ఈరోజు అమిత్ షాకి కానీ మోడీకి కానీ కాంగ్రెస్ను కాదని చెప్పేసి అధికారం ఇస్తే దుర్వినియోగం చేస్తున్నారు వాళ్ళు. మొత్తం భారతదేశంలో కూడా ఎక్కడ చూస్తే అక్కడ మత కల్లాలు అరాచకాలు ఇబ్బందులు పెట్టుడు ఎవరన్నా మన మాట్లాడుతుంటే ఎక్కడి నుంచో మనం కర్ణాటక చూసుకుంటూ వస్తే తమిళనాడు అంతకుముందు చూసినాం రీసెంట్గా మధ్యప్రదేశ్లో చూస్తుంటే మీ ఇక మహారాష్ట్రలో పాపం వాళ్ళు మన ఏం బతికిపోయినారు వాళ్ళు శరద్ పవార్ కురువృద్ధుడు సహాయంతో బయటపడ్డారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఎన్సీపీ శరద్ పవార్ కావచ్చు సోనియా గాంధీ తర్వాత ఉద్ధవ్ థాక్రే వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం మహారాష్ట్రని గ్రిప్లోకి తెచ్చుకున్నారు బీజేపీకి ఆపోజిట్గా. సో ఇప్పుడు మన మధ్యప్రదేశ్లో కూడా అదే విధంగా వీళ్ళు సంఘటితంగా ఉంటే కొంత చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడైనా కూడా వీళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై కొందరు సీనియర్ నాయకులు అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకులు టార్గెట్ చేశారు. ఎవరెవరు విమర్శలు చేశారు రేవంత్ రెడ్డిపై ఒకసారి చూసుకుంటే వి హనుమంతరావు, రేవంత్ రెడ్డిపై నీపై ఆరోపణలు వస్తే వేరే వాళ్ళపై ఆరోపణలు ఎలా చేస్తావు, పార్టీకి చెప్పకుండానే వ్యక్తిగత కార్యక్రమాలు చేయడం సరికాదు, ఇష్టం వచ్చినట్లు చేయడానికి కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కాదంటూ కూడా వి హనుమంతరావు రేవంత్ రెడ్డిపై విచ్చిపడ్డారు. అలాగే రేవంత్ రెడ్డి వ్యవహారంపై పార్టీలో పెద్ద ఎత్తున కూడా చర్చ జరగాలి, సొంత నియోజకవర్గాలు సొంత వ్యక్తిగత విషయాలే పార్టీకి అంటగడుతున్నారంటూ కూడా విహెచ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. అలాగే రేవంత్ తనపై ఉన్న ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీ ద్వారా సంజయిసి ఇచ్చుకోవాలంటూ కూడా రేవంత్ రెడ్డిపై వి హనుమంతరావు విమర్శలు చేశారు. అలాగే మరో నాయకుడు విషయానికి వస్తే ఇవాళ ఢిల్లీలో సోనియా గాంధీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ వ్యవహారాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సోనియా గాంధీ దగ్గరికి తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తుంది. అలాగే రాజకీయాల మీద కూడా ఆవిడ ఢిల్లీలో సోనియా గాంధీతో చర్చించినట్లు తెలుస్తుంది. మరో నాయకుడు విషయానికి వస్తే జగ్గారెడ్డి కూడా రేవంత్ రెడ్డి వ్యవహారంపై విమర్శలు చేశారు. సొంత పాస్పోర్ట్ విషయంలోనే నేను వ్యక్తిగత విషయంలో ఇక్కడ నా విషయాలను నేనే చూసుకున్నానంటూ కూడా జగ్గారెడ్డి చెప్పుకోవడం జరిగింది. ఇలా రేవంత్ రెడ్డి వ్యక్తిగత విషయాన్ని పార్టీకి అంటగట్టడం సరికాదంటూ కూడా మరోవైపు జగ్గారెడ్డి అంటున్నారు. అలాగే శ్రీధర్ బాబు కావచ్చు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పలువురు సీనియర్ నాయకులు ఎవరెవరు పీసీసీ రేసులో ఉన్నారో వాళ్ళు మాత్రమే రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకుంటున్నారు. అలాగే కాలువ సుజాత గారు మీరు చెప్పండి, సోషల్ మీడియాలో సొంత డబ్బా కొట్టుకోవడం, అలాగే జైలుకు వెళ్తే పదవులు వస్తాయంటూ కూడా విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలా చూడవచ్చు, రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో సొంత డబ్బా కొడుతున్నారంటారా? నేను ఇందాకే చెప్పాను, ఆయన యూత్, ఈయన పెద్ద, ఆయన మా పార్టీ కులవృద్ధుడు, సారీ పెద్ద మనిషి.
సో ఆయన అన్నాడు అని అంటే ఆయన ఆలోచించి అని ఉంటాడు. వచ్చిన తర్వాత వాటికి సమాధానము రేవంత్ రెడ్డి గారే చెప్తారు. అంత పెద్దవాళ్ళ విషయంలో, అంత పెద్దవాళ్ళు అన్న విషయంలో నేను అసలు మా పార్టీకి సంబంధించి అంత పెద్ద మనిషి మాట్లాడిన తర్వాత ఆయన ఆలోచించే మాట్లాడి ఉంటారు. ఏమున్నా కూడా వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నేను మాట్లాడి నా పార్టీ తరఫు నుంచి నేను వకాలతో పుచ్చుకొని రేవంత్ రెడ్డి గారు చేసింది తప్ప, విహెచ్ గారు మాట్లాడింది తప్ప అనేంత పెద్దదాన్ని నేను కాదు. ఇది నేషనల్ పార్టీ, ఇదేదో ప్రాంతీయ పార్టీ అయ్యి ఉండి నేను ఇది చేస్తే తప్పు, వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు ఈ పార్టీని, ఒకళ్ళు ఆడిస్తున్నారు అనే మాట నేను మాట్లాడాను. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆయన మీరు సోషల్ మీడియా గురించి మాట్లాడితే ఆయన అభిమానులు ఉన్నారు. అఫ్కోర్స్ ఆయన లోపల ఉన్నాడు, ఆయన డబ్బా ఆయన గొట్టమని లోపల నుంచి వీళ్ళకి ఎవరికి చెప్పలేదు. అభిమానం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది. వాళ్ళు అభిమానులు పెడుతున్నారు. అది రేవంత్ రెడ్డి మీద అభిమానమే కావచ్చు, వాళ్ళల్లో ఉన్నటువంటి ఉడుకునెత్తురే కావచ్చు, ఇంకోటే కావచ్చు, అది కోపావేశంలో కావచ్చు, ఇంకే విషయంగానైనా కావచ్చు. ఆయన పీసీసీ రేస్లో ఉన్నాడు, ఆయనకు మీరు కానివ్వట్లేదు ఈ విధంగా లోపలికి పోయారని యూత్ క్రియేట్ చేసింది, కానీ రేవంత్ రెడ్డి క్రియేట్ చేసింది కాదు. అది ఇంకోటి కూడా నేను మీడియా ముఖంగా చెప్పాలనుకుంటున్నా, మా లోపల ఎన్ని తగాదాలు ఉన్నా ఏమున్నా అవసరమైతే మళ్ళీ అందరూ ఒకటే అవుతారు. ఇప్పుడు పెద్ద ఆయన కూడా విహెచ్ గారు కూడా బయటకు వచ్చిన తర్వాత అందరికెళ్ళి రేవంత్ రెడ్డి గారు కలుస్తారు, అందరూ మంచిగా మాట్లాడతారు, అన్ని కలుసుకుంటారు. రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే సీనియర్ నాయకులంతా మూకుమ్మడిగా సర్దుకునే అవకాశం ఉందంటున్నారు. ఒక్క నిమిషం, అది నేను చెప్పనండి, ఎవరికి ఇస్తారు అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. నేను రేవంత్ రెడ్డికి ఇవ్వనను, విహెచ్ ఆల్రెడీ గారు చేశారు, ఆయన పెద్ద ఆయన, పార్టీ అడ్వైజర్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కోమటిరెడ్డి గారు లైన్లో ఉన్నారు, జగ్గారెడ్డి గారు లైన్లో ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, మన బట్టి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది చాలా ఆలోచించి, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఒక దీనికి ఒక ప్రణాళిక ఉంటుంది. నేషనల్ పార్టీ ఎవ్వరు సొంత నిర్ణయాలు ఇక్కడి నుంచి తీసుకోవడానికి లేదు. ఎవరైతే అక్కడ క్రెడిట్ మార్కులు కొట్టేస్తారో, సోనియా గాంధీ గారు ఉన్నారు, అక్కడ ఒక పెద్ద కమిటీ ఉంది ఆల్ ఇండియా లెవెల్లో, ఐఎన్సీ కమిటీ ఉంది, వాళ్ళందరూ నిర్ణయిస్తారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇంటెలిజెన్స్, పార్టీ తరఫు నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇక్కడి నుంచి వెళ్తుంది. విహెచ్ గారు అన్నా, వెంకటరెడ్డి గారు అన్నా, పార్టీలోంచి ఎవరన్నా వెళ్ళి 100 మంది కలిసినా ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు నిర్ణయిస్తారు. నేను ఎవరి గురించి వకాలతో పుచ్చుకొని ఇక్కడ నేను మాట్లాడాను, రేవంత్ రెడ్డి గారికే ఇస్తే బాగుంటుంది, విహెచ్ గారు ఇలా మాట్లాడారని కరెక్టు అని నేను అన్నాను, ఆయన తప్పు మాట్లాడారని నేను అన్నాను. ఎందుకంటే నా పార్టీ అంతర్గత వ్యవహారం ఇది, నా పార్టీ మీడియా ముఖంగా వాళ్ళు పెద్దోళ్ళు మాట్లాడి ఉంటారు, నేను దానికి వాళ్ళు తప్పు అనను, నేను రైట్ అనను, ఇది ఓపెన్గా చెప్తున్నాను. వేరే ఏదైనా ఇప్పుడు దానివల్ల ప్రజలకు వచ్చే నష్టం లేదు, మా పార్టీ అంతర్గత వ్యవహారం అది, ప్రజాక్షేత్రంలో చూసేది కాదు, ప్రజలకు అది ఇబ్బంది పెట్టే విషయం కూడా కాదు. ఏమంటే అందరూ కోపంలో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు సొంత నిర్ణయం తీసుకున్నారు అనే విషయంలో కోపంలో ఉండి మాట్లాడారు. రేపు పొద్దున అంతా చల్లబడుతుంది, అందరూ ఒకటవుతారు, ఈవెన్ జగ్గారెడ్డి గారు కూడా అందరూ మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత తప్పేందో ఒప్పేందో తెలుసుకొని ఎవరు ఏం మాట్లాడాలో వాళ్ళందరూ కలుసుకుంటారు. ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయనకున్నటువంటి సోషల్ మీడియా చాలా పెద్దది ఉంది రేవంత్ రెడ్డి గారిది. అందులో ఆవేశంతో యూత్ ఉంది కదా, ఆయన మీడియా చూసేవాళ్ళు, వాళ్ళు రకరకాల పోస్టింగ్స్ పెడతారు, ఒకళ్ళకి నచ్చొచ్చు, వాళ్ళకి నచ్చొచ్చు, అది ఒకళ్ళకి నచ్చకపోవచ్చు బయట వాళ్ళు. బట్ వాళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి అభిమాన సంఘాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ దూకుడు విషయాల్లో వెళ్ళిపోతున్నారు. కానీ అదేం రేవంత్ రెడ్డి గారు నువ్వు చెప్పు, నువ్వు పెట్టు, విహెచ్ గారిని తిట్టు, కోమటిరెడ్డి గారిని తిట్టు, జగ్గారెడ్డి గారిని తిట్టు అని ఎవరన్నా పార్టీలో ఉండి పార్టీ అధినాయకుల్ని తిట్టు, సీనియర్లను తిట్టు అని ఎవరన్నా చెప్తారని చెప్తే ఎవరు బదలామవుతారు? రేవంత్ రెడ్డి గారే బదలామవుతారు కదా. మేము కూడా నిన్న కూడా అన్ని మీడియాలో పనిచేస్తున్న వాళ్ళకి అందరికీ చెప్పాం, ఇది కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ, అందరూ కలుపుకొని పని చేస్తున్నట్టుగా మనం చెయ్యాలి. మీడియాలో కానీ ఇంకా సోషల్ మీడియాలో కానీ అన్నిటికన్నా పెద్ద అడ్వాంటేజ్ ఇది తీసుకొని టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళ లోపల ఉన్నాయి, తగాదాలు మా లోపల బోల్డ్ అని ఉండొచ్చు. నువ్వు అధికారంలో ఉన్నావు, ఫస్ట్ ప్రజలకు ఏం చేయాలో నువ్వు ఆలోచించు. ఇప్పుడు మన నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, దాని గురించి ఆలోచించు. మహిళలకు ఒక్కడు కూడా అసెంబ్లీలో ఒక్క విషయం కూడా మాట్లాడలేదు, అది గ్రహించు. ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ని అన్నాడుగా, గెట్అవుట్ అంటాడు అండి. ఒక ఇప్పుడు అసెంబ్లీ అనేది అందరికీ సంబంధించిన విషయం, ఎవ్వరు కూడా అక్కడ ముఖ్యమంత్రి కూడా ఎవ్వరు కాదు, ఓన్లీ స్పీకర్, స్పీకర్ మీద అందరు నడవాలి, స్పీకర్ చెప్పినట్టు అందరు వినాలి. గెట్అవుట్ అన్నాడు, గెట్అవుట్ అని ఎవరిని అంటాడు? గెట్అవుట్ అని అనే అధికారం ఉంది, అక్కడ సీఎం కాదేనా, నార్మల్ ఎమ్మెల్యే అయినా ఆయన అధికారం లేదు. మీకు ఇంకిత జ్ఞానం లేదు, ఒకళ్ళ మీద పడేడుస్తారు. అసెంబ్లీ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అసెంబ్లీలో మాట్లాడుతుండగానే కేసీఆర్ బయటికి వెళ్ళిపోయారు. దాన్ని ఏమంటారు చెప్పండి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు అక్కడ కూర్చున్నావు, మేము అడిగే ప్రశ్నలకు మళ్ళీ ఇంకా మేము 40 మంది లేము, అక్కడ 6 గురే ఉన్నారు, 6 గురిలో ఒక్కళ్ళు అడిగిన మాటకే సమాధానం చెప్పే దమ్ము ధైర్యం నీకు లేదు. ఎందుకంటే నువ్వు తప్పులు చేస్తున్నావు అని నీకు తెలుసు. ఎందుకు వెళ్ళిపోతావు? ఏ ప్రకారం వెళ్ళిపోతావు? సభను అగౌరవపరిచినట్టే కదా, సభను నువ్వు అవమానపరిచినట్టే కదా. ఒక ఎమ్మెల్యే అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దిక్కు దివాళా లేదు నీకు? ఈరోజు బయటికి వెళ్ళిపోయి అవమానపరిచినట్టే కదా, సభ మర్యాద పొడగొట్టినట్టే కదా. ఒక స్పీకర్ని గౌరవించావు నువ్వు, సాటి ఎమ్మెల్యేని గౌరవించావు, సాటి ప్రతిపక్షన ఇంతకు ముందు కూడా నువ్వు కూర్చున్నావు కదా. టీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే అంటున్నారు, కాంగ్రెస్ సభ్యుల్ని ఎంత సస్పెండ్ చేసినా. సస్పెండ్ చేస్తారంటే మీరు ఇంకేం చేస్తారు? మీకు శాతనేది ఏంది? ప్రజలు ఇప్పుడు గెలిచి ఇప్పుడు ఒక గోపాల్ రెడ్డి ఉన్నారు, ఒక భట్టి గారే ఉన్నారు, ఒక సీతక్కనే ఉన్నారు. వాళ్ళు అసెంబ్లీలో ఎందుకు కూర్చున్నారు? ప్రజలు ఆశీర్వాదిస్తేనే పోయినారు కదా, నువ్వు కూడా ప్రజలు ఆశీర్వాదిస్తేనే పోయినావు కదా. నీ సభ్యులు, నీ కమిటీ సభ్యులు ఎన్నుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు తర్వాత. కానీ ప్రజాక్షేత్రంలో అందరు ఎమ్మెల్యేలుగానే పోటీ చేశారు. ఆ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ప్రతి ఒక్కడు వాళ్ళ కాన్స్టిట్యూన్సీ, వాళ్ళ నియోజకవర్గం గురించి మాట్లాడుకొని నిధులు కేటాయించుకోవడానికి ప్రజల గురించి మాట్లాడే హక్కు, సర్వ హక్కు అక్కడ ఉంది. మాట్లాడేయకుండా మధ్యలోనే మొన్న గోపాల్ రెడ్డి గారు వాళ్ళ కాన్స్టిట్యూన్సీ గురించి మాట్లాడుతుంటే మధ్యలో ఈయన ఆయన పేరేంటి ఎల్లవల్లి దయాకర్ గారు మధ్యలో వచ్చి ఏం మాట్లాడాడండి ఆయన గోపాల్ రెడ్డి గారికి? అదేనా సభ మర్యాదను? ఒకళ్ళకి ఇచ్చారు అవకాశము, 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు ఇచ్చారు. ఆయన కాన్స్టిట్యూన్సీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు మధ్యలో ఎందుకు తలగుచ్చు? నోట్ చేసుకో, నువ్వు పాయింట్స్ తర్వాత మాట్లాడు. నువ్వు మధ్యలో మాట్లాడి గోపాల్ రెడ్డి గారు ఏమన్నారు, నా ఊరికి మిషన్ భగీరథ నీళ్ళు రాలేవు అని అంటే సిగ్గులేదా అని అన్నాడు. సిగ్గులేదా అని ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఇంకో ఎమ్మెల్యే మాట్లాడతారు అక్కడ సభ మర్యాద ఉంటుందా? అసెంబ్లీలో ఎవరు కూర్చుంటారు? రౌడీలు కూర్చుంటారా అసెంబ్లీలో? ఎవరు కూర్చుంటారండి చెప్పు. నువ్వు ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రజల ఆశీర్వాదంతో కూర్చున్నటువంటి ప్రజా రిప్రజెంటేటివ్ నువ్వు. ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజలకు ఏం కావాలో మాట్లాడాలి. మేము మాట్లాడకపోతే ఈరోజు మా నోర్లు కట్టేసినట్లు ప్రశ్నిస్తే మమ్మల్ని సస్పెండ్ చేస్తావా? ఒక్కోలన్నా దురుసుగా ప్రవర్తించి ఎవరైనా పోడియం దగ్గరికి వెళ్ళారా, లేకపోతే మైకులు ఇరగొట్టారా, లేకపోతే నిన్నెవరైనా తిట్టారా? నువ్వే సిగ్గులేదా అన్నావు. మీ ముఖ్యమంత్రే ఈరోజు బయటికి వెళ్ళిపోయాడు. మా వాళ్ళు ఎవరైనా 6 మంది అందులో ఎవరైనా అమర్యాదగా సభను అమర్యాదగా ప్రవర్తించారా? ఎందుకు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు కూడా 6 గురిని సస్పెండ్ చేశారు? మీరు ఈరోజు సభా మర్యాద లేకుండా బయటికి వెళ్ళిపోయారు. ఒక ముఖ్యమంత్రి ఆయన చేయాల్సిన పనేనా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మీరు 119 మందిలో 6 గురు తీసేస్తే మిగతా అంతా మీరే. మరి మా 6 గురికి సమాధానం చెప్పలేని ముఖ్యమంత్రి బయటికి వెళ్ళిపోతే ఎట్లా? రైట్. మరో విషయానికి వస్తే రేవంత్ రెడ్డి సన్నిహితుల దగ్గర నుంచి వినిపిస్తున్న ప్రధానంగా ఒక మాట వినిపిస్తుంది. నెల రోజుల క్రితం నుంచి త్వరలో తెలంగాణలో పిసిసి అధ్యక్ష పదవిని ఎవరిని వరిస్తుందో తెలియదు, అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు హైలైట్ కావాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఏదో విధంగా హైలైట్ అవ్వాలి అని సన్నిహితులు ప్రధానంగా చెప్తున్న మాట ఇది. ఇప్పుడు తాజాగా ఈ డ్రోన్ కెమెరా వ్యవహారంలో రేవంత్ రెడ్డి హైలైట్ అయ్యారనుకోవచ్చా జైలు ద్వారా? ఒక్క క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ చెప్తాను మీకు. పిసిసి ఇస్తారు నెల క్రితము అన్నప్పుడు ఏ రిపోర్ట్స్ తీసుకుంటారండి? ఈ నెలలో చేసినటువంటి ఆయన స్క్రిప్ట్ చూసి ఇస్తారా? గతంలో చేసినటువంటి ఆయన పనులేంది? గతంలో ఇది మేడంగారు అన్నట్టు ఇది ప్రాంతీయ పార్టీ కాదు, నేషనల్లో రిపోర్ట్స్ వెళ్తాయి ఇక్కడ నుంచి. గతంలో చేసింది ఆయన ఎంతవరకు చేశాడు, ఎంతమంది ఆయనకు పనిచేస్తే, ఎంతమంది రేపు పొద్దున పిసిసి ప్రకటిస్తే రాష్ట్రాన్ని అధికారంలోకి తేగలడా అనేది ఆలోచించేది పైన ఉంది. దానివల్ల నువ్వేదో హైలైట్ కావాలి అని అంటే హైలైట్ జైల్లో పోయి కూర్చుంటే హైలైట్ అవుతారా? మరి విహెచ్ అదే చెప్తున్నారు, జైలుకి వెళ్తే పదవులు. నేను ఆయన గురించి మాట్లాడట్లేదు. ఆయన అన్నారు అని అంటే నేను చెప్పాను కదా ఇందాక, ఆవేశంలో కోపంలో మీడియా వాళ్ళు తప్పుగా ఆయన విషయంలో కాదు, జనరల్గా రేవంత్ రెడ్డి ఫేవర్లో చెప్తే వాళ్ళకు కోపం వచ్చింది కాబట్టి వాళ్ళు మాట్లాడారు. కానీ నేను అంటున్నాను, నేను ఒక ఫేవర్లో చేసుకోవాలంటే ఒక నెల రోజుల లోపలే పిసిసి ఇస్తా అంటే ఈ నెల రోజులు చేసిన పనులను చూసి పిసిసి ఇస్తారు? గతంలో చేసిన పనులు కానీ గతంలో ఈయన ఎట్లా ఉన్నాడో మళ్ళీ ముందు ఇస్తే ఎలా ఉంటారో అనేది వెనక ముందు 2 ఆలోచించుకొని ఇస్తారు. కానీ ఇప్పుడే ఆయనకు 4 రోజుల లోపల హైలైట్ అయిపో, నువ్వు జైల్లో పెట్టిపో, నువ్వు సొంత విషయాలని పక్కదారిన పట్టించడానికి ఇంకో విషయం ముందు తీసుకురా, డ్రోన్ కెమెరా తీసుకురా అని ఏమైనా అధిష్టానం చెప్తే చేశాడా? అది ఒక్కటే ప్రజా ఘోష అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినందుకు ఆయన ఒక్కటే ప్రకటించాడు. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానో, ఏది కేసీఆర్, ఏది కేటీఆర్, ఏది ఎక్కడ పోయినరు, మీరు మంత్రులందరూ ఏమైనరు, 1000 ఇండ్లు ఇచ్చినామని ప్రకటించారు, ఇక్కడ 10 ఇండ్లు కూడా ఇవ్వలేదు, 100 ఇండ్లు కూడా ఇవ్వలేదు. నా మల్కాజ్గిరి మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకుంటే భారతదేశంలోనే పెద్ద పార్లమెంట్ సెగ్మెంట్, ఇందులోనే 100 ఇండ్లు ఇవ్వలేదు, 1000 ఇచ్చినట్టు రాసుకున్నారని అక్కడి నుంచి స్పాట్లోనే కొంతమంది అధికారులకు మాట్లాడారు, ఎంఆర్ఓలకు మాట్లాడారు, కలెక్టర్కు మాట్లాడారు. ఇవన్నీ మీరు చేసిన తప్పులు ప్రతి ఒక్క చిట్టా 15వ తారీఖున నేను మీకు చూపిస్తాను అని అంటే
డ్రోన్ కెమెరా అనేది పెద్ద నేరం కాదు అని నేను ఇందాకనే చెప్పాను. ఆ డ్రోన్ ఫస్ట్ మొదట మొదలు పెట్టాడు, నీకు ఒక్కొక్కటి చూపిస్తాను నువ్వు చేసిన తప్పులు అని మొదలు పెట్టాడు. అంత లోపలనే ఈయన 15వ తారీఖు కనుక ఏమన్నా బయటకు తీస్తాడనే బుగులతో ముందే 15 రోజులు లోపల వేసేస్తే ఈ 15వ తారీఖు అయిపోతుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకం చూస్తలేదు అన్నట్టుగా రేపు పొద్దున 15వ తారీఖు పోతే 17వ తారీఖు 20వ తారీఖు వచ్చే సంవత్సరం వచ్చే నెలలో ఇంకా 3 సంవత్సరాలు అయినకన్నా నువ్వు చేసే తప్పులు చూపించడానికి అవకాశం ఉంది కదా. తప్పుల చిట్టా నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎప్పుడన్నా చూపిస్తాను కదా, ఎప్పుడన్నా ప్రూవ్ చేస్తాను. నువ్వు 15 రోజులు బందీ చేస్తే నేను చూపియనా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తప్పు అని నేను అనను. ఇది ఒకటి ఏలెత్తి చూపించాడు కాబట్టి ఈ ఆదిలోనే తుంచేయాలి అని, రేపు పొద్దున బయటికి వస్తే కనుక మా చిట్ట అంతా బయటపడుతుంది అనే విధానంగా వాళ్ళు మొన్న బాలికా సుమన్ మాట్లాడాడు. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయాడండి? తప్పు తెలుసుకున్నాడు కాబట్టి సైలెంట్ అయిపోయాడు. ఈరోజు నేను వస్తూ టీవీ ఛానల్లో TV9లో ఈయన ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఆ ప్రశాంత్ రెడ్డికి ఏం అర్హతుందండి? మా కాంగ్రెస్ పార్టీ గురించి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గురించి, మా 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అధికారం నీకెక్కడుంది? 2005లో నువ్వు ముందు నీకు 2000 ముందుకో గతం చూసుకో. నువ్వు నీకు ఆస్తుల వివరణ ఎంత, నీ ఆస్తుల కథ ఏంది, మిషన్ భగీరథలో నువ్వు కాంట్రాక్టర్వి, అంతకుముందు నువ్వు మంత్రిగా నువ్వు దానికి ఇన్ఛార్జ్గా పనిచేసినావు, మొత్తం మా దగ్గర చిట్టా ఉంది, మొత్తం దాంతో ఒకరోజు బయటకు వస్తాం, బయటకు వస్తాను నేను మొత్తం మిషన్ భగీరథలో నువ్వు చేసినటువంటి ఎంత కమిషను, ఎంత పనిచేసావో అన్ని చూపిస్తాను నేను. నేను వస్తూ టీవీ ఛానల్లో చూశాను కాబట్టి ఇప్పుడు అది ప్రత్యేకంగా నేను మాట్లాడాల్సి వస్తుంది. ప్రశాంత్ రెడ్డి గారు నేను మీడియా ముఖ్యంగా నేను చెప్తున్నాను, నువ్వు మా కాంగ్రెస్ గురించి మాట్లాడేటప్పుడు 2005 కన్నా ముందు నీ చరిత్ర ఏంది, నీ గతం ఏంది, నీ ఆశల వివరణ ఏంది మొత్తం తీస్తాను నేను. నేను కాదు మా పార్టీ తీస్తుంది మొత్తం. నీ ముందర చెట్టా చదువుతుంది అప్పుడు ఆ రోజున్న ఆస్తుల విలువ ఎంత, ఇప్పుడు నువ్వు మంత్రి, నువ్వు మొన్న టీఆర్ఎస్కి ఎమ్మెల్యే అయిన తర్వాత నీ ఆస్తుల వివరాలు ఏంది, ఎక్కడ నీ అఫిడవిట్లో ఎంత చూపించినో, ఈ రోజు నీ కథా కార్ఖాన ఏంది, నువ్వు ఈరోజు మీడియా ముందుకు వచ్చి చాలా మాట్లాడినావు కదా, రేపు పొద్దున ఇదే మీడియా ముందుకు వచ్చి నీ చిట్టా, నువ్వు చేసిన తప్పుల చిట్టా మేము అన్ని చూపిస్తాం, ఆ రోజు వారికి కాచుకో, ఈ రోజు లోపల ఉండని బయట ఉండని, కాంగ్రెస్ పార్టీ గురించి నీకు మాట్లాడే అధికారం లేదు, నువ్వు చేసిన ఘోరాలు మోసాలు అలా దోచుకున్నటువంటి డబ్బు మొత్తం చూపిస్తాం మేము ఇది. రైట్ సార్ దగ్గర మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ను కూకట్పల్లి కోర్టు కొట్టివేసింది, ఈ వ్యవహారంలో అరెస్ట్ అయిన 8 మందిలో 6 మందికి రాజేంద్ర నగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది, ఇక ఉన్నది రేవంత్ రెడ్డి ఒక్కరు మాత్రమే చెర్లపల్లి జైల్లో. అంటే మీ ప్రశ్న ఏంటి ఇంతకు, అంటే ఎలా ఉండబోతుంది, రిలీజ్ అవ్వబోతున్నారా రేవంత్ రెడ్డి, లేకపోతే టీఆర్ఎస్ కు కంటిలో నలుసులా తయారయ్యాడని జైల్లోనే పెట్టవచ్చా ఇంకొన్నాళ్ళు? కంటిలో నలుసు కాదు, తర్వాత అలసు కాదు, రెండు లేదు. ఎందుకంటే ఎవరు వ్యక్తిగతంగా చేసుకున్నవి వాళ్ళే అనుభవించాలి. ఇప్పుడు ఎవరు ఏ తప్పులు చేసినా కూడా ఈ జన్మలోనే అన్ని రకాలైనటువంటివి చూస్తారు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఆయన దాంట్లో ఉంటాడా, బయటకు వస్తాడా, ఎవరు కూడా శాశ్వతంగా జైల్లో ఉండరు. ఏవైనా కూడా 7 సంవత్సరాల లోపల శిక్షలు ఉన్న వాళ్ళంతా కూడా తొందరగానే బయటకు వస్తారు. 7 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఎక్కువ రోజులు లోపల ఉండడానికి అవకాశం ఉంటుంది. సో రెండవది ఏంటి, మనం వింటున్నది ఏంటంటే ఇతను కావాలని చెప్పేసి బెయిల్ నిరాకరిస్తున్నట్టుగా కొంతమంది అడ్వకేట్స్ చెప్తున్నారు. మెయిన్గా అంటే కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నట్టు, తర్వాత ఏదో నెక్ ఆఫ్ ద మూమెంట్ లోపల ఒక ప్లాన్ ప్రకారం ఆయన బయటకు వచ్చే అవకాశం దగ్గర నుంచి కూడా వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి కొన్నాళ్ళ పాటు జైల్లో ఉంటే ఈ సెంటిమెంట్ బలంగా ఉంటుంది ప్రజల్లో, అలా బలంగా ఉన్న టైంలోనే రిలీజ్ వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళకు దగ్గరలో ఉన్న వాళ్ళే. చెప్పండి, ఏముంది దాంట్లో, ఎవరిది వర్షన్ వాళ్ళు చెప్పుకుంటారు కదా, అది కొత్త విషయాలు ఏం కాదు, ప్రపంచంలో ఎప్పుడు ఏం జరిగిన విషయాలు కాదు. రాజకీయాలు అన్న తర్వాత ఎప్పుడు మస్తు చూస్తున్నాం, ఇవన్నీ కూడా చూసుకుంటూనే వస్తున్నాం, ఎంతోమంది ఇవి కొత్త విషయాలు కాదు కదా. ఇప్పుడు ఆయన ఏ కార్యాచరణ చేసుకోవాలనుకున్నా, ఏది చేసుకోవాలన్నా ఒకటి హైకు లేని చెయ్యడు ఆయన. జనరల్గా ఆయన గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా అది చేస్తారు. సో అసలు ఆయన వ్యక్తిగతంగా ఏం ఆలోచించిండు, ఎట్లా చేసిండు అంటే నాకు తెలిసి కొంచెం 2-3 రోజులు ఆయన వచ్చేస్తాడు, వస్తే ఆయన ఏం చేస్తాడనే తెలిసిపోతుంది. అంత లోపలనే ఏదో వీళ్ళకి వచ్చేసేస్తుంది, లేకపోతే ఆయన గురి పెట్టేసిండు, పెట్టిండు కాబట్టి పీసీసీ కోసం ఆయన ఏదో చేసిండు. అంటే ఇప్పుడు ఒకటి, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్,
సో ఇవన్నీ కూడా ఎవరంతకు వాళ్ళు అనుకుంటే అయిపోదు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి చాలా తేడాలు ఉంటాయి. ఏదైనా కూడా నేరం చేసినప్పుడు శిక్ష ఉంటుంది, చిన్న శిక్షణ పెద్ద శిక్షణ అనేది కాదు. రూపాయి దొంగతనం చేసిండా, లక్ష రూపాయల దొంగతనం చేసిండా అనేది కాదు. ఏదానికైనా కూడా దొంగనే అంటారు. మామూలుగా అయితే ఏమన్నారు, ఏదైనా కూడా మనం టార్గెట్స్ చేసేటప్పుడు ఏంటంటే బాగా ఆలోచించాలి. అయితే బయట మనం వింటున్న దాన్ని బట్టి కూడా చాలామంది మనకు సన్నిహితులు బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళకి మనకి వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మల్కాజిగిరి అనేది ఆసియా లోపలన భారతదేశంలోనే చాలా పెద్ద, ఎస్ చాలా పెద్దది, ఎస్ ఎంపీ నియోజకవర్గం అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళ సంబంధించిన వాళ్ళను కూడా పక్కకు పెట్టి ప్రశ్నించి ఒక గొంతు అని చెప్పేసి చాలా స్పెషల్గా వినూతనంగా పార్టీలకు అతీతంగా పార్టీ కోసం గెలిపించలేదు. అక్కడ కేవలం రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తిని చూసి గెలిపించారు అక్కడ. సో ఆ వాట్ల లోపల మనకి తెలంగాణ పరంగా కూడా అంటే ఫ్యూచర్ లీడరు అని అనుకున్నప్పుడు, ఆ విధంగా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్నప్పుడు ఆయన మనసులో ఏదన్నా కోరిక ఇంకా పెద్దది ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. సో అది ఉన్నప్పుడు ఆయన ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు కానీ వాటి పట్ల కానీ కాన్సన్ట్రేట్ చేస్తూ ఆయన పార్లమెంట్ లోపల అవి ఎత్తడం వల్ల ఆయనకి ఎట్లాగో అభిమానులు ఉన్నారు, చాలామంది ఉన్నారు మామూలుగా చూసుకుంటే. సో అట్లాంటి వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం ఎక్కడా తీసుకున్నా కూడా ప్రజాస్వామ్య ముసుగు లోపల డిక్టేటర్షిప్ వస్తుంది. ఆ డిక్టేటర్షిప్ అనేది ముసుగులాగా పైన ప్రజాస్వామ్యం ఉంది. సో ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఎక్కడ కనిపిస్తలేదు, కనుమరుగవుతున్నారు. సో డిప్లొమాటిక్గా మనము చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ మనం ఎట్లా రీచ్ అవ్వగలుగుతాము, ప్రజలను మామూలుగా నీకున్నటువంటి అభిమానులను కాదు కొత్త వాళ్ళను కూడా బయట నుంచి నువ్వు ఎట్లా తీసుకురాగలుగుతావు, అట్లాంటి వ్యూహాత్మకమైనటువంటి కార్యాచరణ చాలా ఇంపార్టెంట్. చుట్టూన్న వాళ్ళు చెప్తారు, మస్తు చెప్తారు. చుట్టూన్న వాళ్ళు తొక్కడానికి చెప్పొచ్చు, మనల్ని ఒత్తడానికి చెప్పొచ్చు, నీకు వచ్చినటువంటి ఇమేజ్ని కూడా దాని మీద ఏదైనా చిలకరించాలని కూడా చూడొచ్చు. సో మనం ఏం చేయాలంటే అందరూ చెప్పింది వినాలి, ఎవరు ఏం చెప్పినా విని నేనేం చెప్పాలనుకుంటున్నానో దాన్ని మాత్రమే నేను ఆలోచించుకొని నా జీవితాన్ని నా భవిష్యత్తుని నన్ను నమ్ముకున్నటువంటి వర్గాన్ని నన్ను నమ్ముకున్న నియోజకవర్గాన్ని నాకు సంబంధించినంత వరకు నేను ఓపెన్ అప్, నేను ప్లెయిన్ పేపర్, నేను ఏ రకమైన అది లేదు నాకు. సో నేను ప్రజల కోసమే నేను పనిచేస్తున్నా అనుకున్నప్పుడు నా కార్యాచరణ వినూత్నంగా ఉండాలి, నాకు ఆలోచించిన విధంగానే ఉండాలి. కానీ ఎవరో గైడ్ చేస్తే, ఎవరో పురిగొలిపితే, ఎవరో చెప్తే, నేను చేయడానికి వెళ్ళినప్పుడు నెగిటివ్ షేడ్సే బయటకు వస్తాయి కానీ పాజిటివ్ వేవ్స్ ఎక్కడి నుంచి బయటకు వస్తాయి? ఈరోజు తెలంగాణ వ్యవస్థ నుంచి కూడా వెలుస్తున్నాయి. ఒకటి మనం ఇంతకుముందు కూడా ఒక ఎగ్జాంపుల్, మీరు ఇందాక ఏపీ గురించి అన్నప్పుడు కూడా వైఎస్ జగన్ అనే వ్యక్తిని మనం చూసాం. చాలా రోజులు ఆయన మన జైల్లో ఉండి వచ్చాడు. జైల్లో ఉండి వచ్చిన తర్వాత కూడా ఆయన అసెంబ్లీకి కూడా వెళ్లకుండా తర్వాత ఓదార్పు బాటలో ఉన్నాడు. సో ఆ తర్వాత ఆయన ఎలక్షన్ లోపల గెలిచినటువంటి సీట్లు ఎన్నండి? ఇక్కడ మనం ప్రజల యొక్క నాడిని గుర్తుపట్టాలి. ఎప్పుడూ కూడా పాలిటిక్స్ అనేవి చాలా జాగ్రత్తగా, అక్కడే ప్రశ్నలు ఉంటాయి, అక్కడే జవాబులు ఉంటాయి, దాన్ని మనము జల్లడ పట్టుకోవాలి. ఎవరమైనా కూడా జల్లడ పట్టుకోవాలి. ఇప్పుడు జల్లడ పట్టేటప్పుడు ఏమవుతుంది, మొత్తం ఆ జల్లడ లోపలనే మంచి చెడు రెండు ఉంటుంది. పైనుంచి తీసేసుకుంటే మళ్ళీ కింది నుంచి అది పోతూ ఉంటుంది. అదే మీరు చాట తీసుకొని చెరుగుతూ ఉండండి, మంచి అంతా ముందుకు వస్తుంది, చెడంతా ముందుకు వేసేసి మనం క్లీన్ అండ్ గ్రీన్గా చేసేయచ్చు. సో జల్లడకు చాటకున్నంత తేడా రాజకీయాల లోపల ఉంటుంది. అది నీకు బాగా క్లాష్ అయినప్పుడు, నీకు ఫ్లాష్ అయినప్పుడు, ఈ వైఎస్ జగన్ అనే అతి వ్యక్తి యొక్క హిస్టరీయే మీకు ఇంపార్టెంట్. సీఎంగా ఈరోజు 150 పైగా సీట్లు తీసుకొని వచ్చి ఈరోజు అక్కడ కూర్చున్నాడు అంటే ప్రజలు ఏ రకమైనటువంటి వ్యవస్థను ఆహ్వానిస్తున్నారు, ఎందుకు ఆహ్వానిస్తున్నారు, ఎందుకోసం ఓట్లు వేస్తారు అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే ఇప్పుడు ప్రజల లోపల కూడా చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మనకు ఒక డిబేటబుల్ ఏంటంటే, అసలు లీడర్ మారాలా ప్రజలు మారాలా, ప్రజలు మారిపోయారా లీడర్లు మారిపోయారా, ఇంతకు ఎవరు మారాలి, ఇది ప్రశ్న. ఇప్పుడు సుజాత గారు ఫైనల్ గా మీరు చెప్పండి, ఇప్పటికే సోనియా గాంధీతో ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అవ్వడం జరిగింది, పిసిసి రేస్ లో నేను ఉన్నానంటూ కూడా ఒక సంకేతం ఇవ్వడం జరిగింది ఏఐసిసికి, అలాగే రాష్ట్ర రాజకీయాల మీద కూడా చర్చించడం జరిగింది. ఇంకా పిసిసి రేస్ లో జగ్గారెడ్డి, వి హనుమంతరావు కూడా ఉన్నారు, మీ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తుంది, ఏమంటారు ఫైనల్ గా? డెఫినెట్గా ఇక్కడ జరిగిన ప్రతి సమాచారం అక్కడికి తీసుకెళ్తారు కాబట్టి. ఆయన ఈరోజు వెంకటరెడ్డి గారు ఎంపీ కాబట్టి ఈరోజు పార్లమెంటు తర్వాత సోనియా గాంధీ గారిని కలిశారనుకుంటాను. కలిసిన తర్వాత మనం అనుకోవడం ఏంటంటే, చాలా రోజుల నుంచి పిసిసి రేస్లో ఉన్నాడు ఆయన కూడా,
ఇప్పుడు కాదు రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు వచ్చారు. మరోవైపు ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది, ఎవరికి అప్పగించినా పీసీసీ బాధ్యతలు మేము వాళ్ళని వెనుకండి నడిపిస్తామని కూడా వెంకట్ రెడ్డి ఇవాళ మీడియాతో చెప్పడం జరిగింది. ఇన్నే కాదండి, అందరూ అలాగే చెప్తారు. ముంగల వాళ్ళ కోపాన్ని ప్రదర్శించుకోవాలి, వాళ్ళ కోపాన్ని అయితే ఆవేశాన్ని అయితే చెప్పుకోవాలి కదా, చెప్పుకుంటారు అందరు చెప్పుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి వైపు ప్రధానంగా వినిపిస్తున్న ఒకే ఒక మాట, రేవంత్ రెడ్డికి గన పీసీసీ చీఫ్ ఇవ్వకపోతే బయటకు వచ్చేసి తన వర్గం సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కొత్తగా పార్టీ పెట్టే అవకాశం కూడా చెప్తారండి. ఎవరు చెప్తారు, ఉట్టుట్టికినే పుట్టించుకుంటాడు, ఆయన జైల్లో కూర్చొని బయటకు లేఖ రాసి పంపించాడా, నన్ను గనక చీఫ్ ఇవ్వకపోతే నేను పార్టీ పెట్టుకుంటానని, ఇవన్నీ ఏమంటారు మీడియాలో వస్తున్నటువంటి సోషల్ మీడియాలో చేతులు ఫోన్లు అన్ని ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు. ఇందాకైతే ఎవరో పెట్టారు, సస్పెండ్ అయిపోయాడంట రేవంత్ రెడ్డి. ఎవరు చెప్పిండండి, ఇష్టం వచ్చినట్లు ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవడం. మీరు వెంకటరెడ్డి గారి విషయం మాట్లాడుతూ, నేను మళ్ళీ వెంకటరెడ్డి గారు మోస్ట్ సీనియర్, మేము ఎవరికి ఇచ్చినా కూడా మేము వాళ్ళ కింద మేము పనిచేస్తాం. డెఫినెట్గా మేము పార్టీ బాగుండాలి, దాంతోపాటు ప్రజలకు అనుకూలంగా ఉండాలి, ప్రజలకు పని చెయ్యాలి, ప్రజల సమస్యలను తీర్చాలి. ఎవరైతే పార్టీకి పీసీసీ అవుతారో వాళ్ళంతా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేసి అధికారంలోకి వస్తే, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలకు దగ్గరయ్యుండి చచ్చిపోయినా కూడా ప్రతి ఇంట్లో దేవుడిలాగా ఎలా కొలుచుకుంటున్నారో అలా ఉండాలని మేము కాంగ్రెస్కు పనిచేయాలని మేము అనుకుంటున్నాం. వెంకటరెడ్డి గారు గతంలో పార్టీ కోసం తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్నారు ఆయన. మేము ఎందుకు కాదంటాం ఆయనకిస్తే, ఎవరికి ఇచ్చినా కూడా ఆయన కింద మేము పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం. మా పార్టీ మా చీఫ్ ఏఐసీసీ నుంచి ఎవరికి ఇచ్చినా కూడా మేమందరం వాళ్ళ కింద పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం. అఫ్కోర్స్ ఏంటంటే పార్టీని ఇప్పుడు గట్టిగా ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి అందరం కష్టపడి పార్టీలో ఉన్నవాళ్ళు ఏది అంతర్గత పోరున్నా కూడా పార్టీ కోసం బయట అందరం గట్టిగా పనిచేయాలని నేను మీడియా ముఖంగా కోరుకుంటున్నా. మా పార్టీలో అంత కలహాలు ఎన్నన్నా ఉండనియండి, ఎవరికి పీసీసీ ఇచ్చినా గౌరవంగా అందరు పనిచేస్తారు. ఇది మాత్రం పార్టీకి ఎప్పటి నుంచో అందరూ నేను పీసీసీ ఏమండి, ఒకటే ఒక్క అరలో ఒకటే కత్తి ఇముడుతుంది, అన్నీ ఇమిడవు కదా, ఒకటే పదవి ఉంటుంది పీసీసీ అంటే, 100 పదవులు ఉండవు కదా, అందరిని ఆశించవచ్చు అందరూ. ఎందుకంటే పార్టీలో పోటీ ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకు ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఏదన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇంకా 4 ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. ఆ 4 కోపంలో ఆ సుజాతనే ఎక్కువనా, నేను కూడా ఉన్నాను చెప్పి మళ్ళీ అనుకోవచ్చు. మరి అట్లా వాళ్ళు కూడా సీనియర్లు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు నేను సీనియర్ని, నేను పనిచేశాను కాంగ్రెస్లో, నేను పీసీసీ కావాలని కోరుకునే ఇది స్వచ్ఛందమైనటువంటి స్వేచ్ఛ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. అదే వేరే ఏ పార్టీలో ఇంత స్వచ్ఛందంగా డెసిషన్స్ తీసుకోవడానికి ఉండవు. అదే బీజేపీలో ఓన్ డెసిషన్స్ తీసుకోవడానికి ఉండదు, అది కూడా నేషనల్ పార్టీ అయినా కూడా వాళ్ళకి కొన్ని ఉంటాయి, వాళ్ళు ఎవరిని డిసైడ్ చేస్తే అంతర్గతంగా వాళ్ళే అయిపోతారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మాత్రం స్వతంత్రం చాలా ఉంది, ప్రతి ఒక్కళ్ళు నేను ఇది అవ్వాలి అని కోరుకోవడంలో ఎవ్వరు కూడా వాళ్ళని తిట్టి ముట్టికాయలేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయదు. సరే నువ్వు అర్హుడిగా, అది డిసైడ్ చేసేది ఏఐసీసీ. సో ఎవరిని డిసైడ్ చేస్తే మేము వాళ్ళ కింద పనిచేయడానికి, కోమటి రెడ్డా, జగ్గారెడ్డా, రేవంత్ రెడ్డా, ఇంకో ఎవ్వరున్నా కూడా మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వాళ్ళ వెనకాల పనిచేయడానికి మేమందరం రెడీగా ఉన్నాం. ఇది కూడా ప్రజలకు తెలుసు, ప్రజలు గమనిస్తున్నారు. దీనివల్ల 10 మంది 10 రకాలు మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఏం కాదు. గతంలో ఎన్నోసార్లు ఇట్లాంటి పోర్లు వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి అట్లాంటి వాళ్ళు పెద్ద మహానుభావులే, 25 ఏళ్ళు కష్టపడితే కానీ, ఆయన 15 ఏళ్ళు కష్టపడిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత ప్రభుత్వాన్ని మేము పరిపాలించాం. అంత పెద్ద మహానుభావుడే 15 ఏళ్ళు కష్టపడితే కానీ పీసీసీ రాలేదని, అంత దాంట్లో మీదెంత అండి సముద్రంలో ఆవగింజంత. సో నథింగ్, ఎవరికిస్తే పార్టీ, ఏఐసీసీ ఎవరిని డిసైడ్ చేసినా కూడా మేమందరం వాళ్ళ కింద పనిచేస్తాము, ప్రజల కోసం పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇదే నేను చెప్పాలనుకున్నాను. రైట్, చర్చలో పాల్గొన్న సుజాత గారికి అలాగే శారదా గారికి ధన్యవాదాలు. తెలంగాణ కాంగ్రెస్లో కావచ్చు, దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఒక విభిన్నమైన ఆలోచనలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, వాటికి విభిన్నంగానే నడవాలి. ఏదైనా ఉంటే వ్యక్తిగత విషయాలు పార్టీకి అంటగట్టకూడదు, పార్టీ పరంగా వ్యక్తిగత విషయాల్ని తీసుకురాకూడదు అంటూ కూడా చాలామంది సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అలాగే ఢిల్లీ కావచ్చు, ఢిల్లీ కర్ణాటకలో కూడా కొత్తగా పీసీసీ అధ్యక్షులని ఏఐసీసీ కార్యవర్గం నియమించడం జరిగింది. తెలంగాణలో త్వరలో కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్ ఎవరు రాబోతున్నారనేది మరికొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఇవాళ ఒన్ టీవీ న్యూస్ డిస్కషన్. చూస్తూనే ఉండండి ఒన్ టీవీ న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.